తెలియక్త సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం పారదర్శక ప్రభుత్వం పారదర్శక ప్రభుత్వం టైట్లా పట్టుకో ఓకే అలా ఉంటు ఓకే రెడీ ఒకసారి ఊపండి సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి తొలి మెట్టు సమాచార హక్కు చట్టం పారదర్శక ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి తొలి మెట్టు సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో బ్రహ్మాస్త్రం సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12వ తారీఖున అమలులోకి వచ్చిన సందర్భంగా ఈ రోజున 17th యానివర్సరీ జరుపుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు సమాజంలో చోటు చేసుకున్నాయన్నది మనందరం అంగీకరించాల్సిన అవసరం. ఎందుకంటే ఏ ప్రభుత్వ శాఖకు సంబంధించిన సమాచారమైనా గతంలో ఈ చట్టం రాకముందు బయటికి వచ్చేదానికి వీలు ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఈ చట్టం వచ్చిన తర్వాత ఎక్సెప్ట్
దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాలు లాంటివి తప్ప మిగిలినవన్నీ కూడాను పబ్లిక్ డొమైన్ లోకి వచ్చే పరిస్థితులు కల్పించిన చట్టం ఇది. సో కాబట్టి ఆ చట్టం యానివర్సరీగా ఈ రోజున మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న 10వ తారీఖున దీని మీద అవగాహన కూడా అందరికీ కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ చట్టం వచ్చి 17 సంవత్సరాలు అయిన సందర్భంగా పబ్లిక్ మరొకసారి దీని మీద అవగాహన కార్యక్రమాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ వీక్ లాంగ్ ఈ సెలబ్రేషన్స్ ఏ రకంగా చేయాలన్నది నిర్దేశించడం జరిగింది. ఆ నిర్దేశాల ప్రకారం జిల్లాలో అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా కలెక్టరేట్ నుంచి ఏసీ కాలేజ్ వరకు మనము ఇందులో గౌరవ ప్రజాప్రతినిధులు అలానే ముఖ్యంగా ప్రధాన కమిషనర్ చీఫ్ కమిషనర్ ఆర్టీఐ మనకి ఇక్కడికి విచ్చేయడం వీరందరి సమక్షంలో ఈ ర్యాలీని మనం ఇక్కడి నుంచి అక్కడి వరకు నడుపుతూ ఉన్నాం. దీన్ని రాష్ట్ర స్థాయి ర్యాలీని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. స్టార్ట్ అక్టోబర్ 12 ఆర్టీఐ ఫార్మేషన్ డేగా భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ ఫార్మేషన్ డే సందర్భంగా అక్టోబర్ 5 నుండి 12వ తారీఖు వరకు కూడా ఆర్టీఐ వీక్ సెలబ్రేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడుపుతూ ఉంది ప్రభుత్వము. అందులో భాగంగా ఈరోజు స్టేట్ ర్యాలీని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కొరకు గుంటూరు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ నుండి ఏసీ కాలేజీ వరకు నిర్వహించాలని చెప్పిన కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఆర్టీఐ అవేర్నెస్ని క్రియేట్ చేయడంలో భాగంగా ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆర్టీఐ అనేది సామాన్యుడి చేతిలో ఒక పాసు పదాస్త్రం లాంటిది, ఒక మిస్సైల్ లాంటిదని చెప్పొచ్చు. ప్రభుత్వ అధికారులలో పారదర్శకత వాళ్ళ పని విధానంలో, అలాగే ఎప్పటికైనా సరే ప్రభుత్వ అధికారుల పని విధానం తెలుసుకునేదాని కొరకు, ప్రజలకు సమాచారం పొందేదానికి కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఒక అస్త్రం ఈ ఆర్టీ యాక్ట్ అనేది. సామాన్యులందరూ కూడా ప్రభుత్వం నుంచి సమాచారం పొందేందుకు ఈ ఆర్టీఐ యాక్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికీ ఈ ఆర్టీఐ చట్టము ఇంప్లిమెంటేషన్ చేయబడి 17 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 17 సంవత్సరాల్లో ఎన్నో లక్షల మంది భారత ప్రజలు వారికి కావాల్సిన సమాచారాన్ని ప్రభుత్వం నుండి పొందారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వము దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆర్టీఐ సెలబ్రేషన్ సందర్భంగా 3వ శుక్రవారాన్ని ఆర్టీఐ డేగా డిక్లేర్ చేస్తూ, ఆ శుక్రవారం రోజున ఆఫీసుల్లో ఉన్నటువంటి అన్ని ఆర్టీఐ అప్లికేషన్స్ కావచ్చు, ఫస్ట్ అపీల్స్ కావచ్చు, అన్నీ కూడా డిస్పోజ్ చేయాలని చెప్పని ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రతి 3వ శనివారం ఆర్టీఐ డేగా అందరు అధికారులు పనిచేసి ఆర్టీఐ అప్లికేషన్స్ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తారని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను కమిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఈ కమిషన్ ఇది ఒక పాపు పదార్థంగా పనిచేస్తూ ఉంది. ప్రజలందరికీ ఇది ఎంతో ఉపయోగకరంగా, ముఖ్యంగా అవినీతి పరుల అధికారులలో, అవినీతి పరుల రాజకీయ నేతల్లో ఇది ఒక కలెక్టర్ గారు, లక్ష్మణ్ రెడ్డి, ఇతర పెద్దలు, పిల్లలు, అధ్యాపకులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఫ్రెంచ్ తత్వవేత్త రూసో ఒక మాట చెప్తారు, ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఇస్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ప్రజావాక్యమే దైవవాక్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేత, వాళ్లే గొప్పవాడు. కానీ మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి ప్రాథమిక హక్కులు ఉన్నప్పటికీ 2005 దాకా ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు పెడతాయి బడ్జెట్ ద్వారా, రాష్ట్రాలు కావచ్చు, కేంద్రాలు కావచ్చు. ఎలా ఖర్చు పెడుతున్నారు అనే తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు 2005 దాకా. అప్పటి వరకు 1923 అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అని బ్రిటిష్ వాళ్ళు చేశారు, అదే అమల్లో. కానీ ఆ రోజున మన్మోహన్ సింగ్ నాయకత్వాన 2005 అక్టోబర్ 12 ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. 22 ఏళ్ళు గడిచి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరూ, అధికారులందరూ, అలాగే ముందున్న పెద్దలు,
స్టూడెంట్స్ అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ ఆర్టీఏ అవేర్నెస్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మనకి ఈ చట్టం జూన్ 2005లో వచ్చింది, బట్ ఇంప్లిమెంటేషన్ అన్నది అక్టోబర్లో మొదలైంది. అందుకని చెప్పి మనం అక్టోబర్ 5 నుంచి 12 వరకు అవేర్నెస్ వీక్గా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సచ్చే పవర్ఫుల్ సెంట్రల్ లెజిస్లేచర్ ఇది, ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక కేసులో ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19(1) మనకి ఏ విధంగా ఉందో దాని కింద దీన్ని ఆర్టీఐని పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది విచ్ ఈజ్ లైక్ ఏ ఫండమెంటల్ రైట్ టు అని చెప్పి జడ్జిమెంట్ కూడా ప్రొనౌన్స్ చేయడం జరిగింది. సో సచ్ ఏ పవర్ఫుల్ యాక్ట్ని అల్టిమేట్లీ పీపుల్ ఆర్ ద పవర్ఫుల్, కాబట్టి పవర్ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలి. అవసరమైన మేర సమాచారాన్ని వారు డే టు డే లైఫ్లో కానీ వాళ్ళకి కోర్టు విషయంలో ఏమన్నా సమాచారం కావాలన్నా ఏ విషయంలోనైనా మనం పొందడానికి వీలుగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. అలాగే అధికారులు కూడా మనకి స్టాట్యూటరీ టైమ్స్లో ఏ అప్లికేషన్ ఉన్నా కూడా డిస్పోజ్ చేయడం, అలాగే అరకొర సమాచారం ఇవ్వకుండా పూర్తి సమాచారం ఇస్తే అప్లికేషన్ పెట్టిన వాళ్ళకు కూడా చాలా సంతృప్తిగా ఉంటుంది, వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా మరింతగా కృషి చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేర్ల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారికి, అలాగే విచ్చేసిన లక్ష్మణ్ రెడ్డి గారికి, విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకి, కార్పొరేషన్స్ చైర్మన్స్కి, అందరికీ వీరితో పాటుగా జాయింట్ కలెక్టర్ గారు, అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే పార్టిసిపేట్ చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా సమాచార హక్కు చట్టం వచ్చి మనకి 17 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మనం దీని మీద ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం వారాంతపు అంటే వారం రోజుల పాటు దీని మీద రకరకాల అవగాహన కార్యక్రమాలు కల్పించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం, సమాచార హక్కు చీఫ్ కమిషనర్ వారి చొరవతోటి ఈ కార్యక్రమాలన్నీ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతాం. నిన్న ఒకసారి అధికారులందరికీ కూడా మళ్ళీ ఒకసారి అవేర్నెస్ మీటింగ్స్ కూడా మన కలెక్టరేట్లో కండక్ట్ చేయడం కూడా జరిగింది. గత మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా 2005 సంవత్సరానికి ముందు సమాచారం అంతా కూడా, పరిపాలన అంతా కూడా చాలా వరకు గోప్యంగా ఉండేది. కానీ ఎనీ ప్రజాస్వామ్యం, ఏ ప్రజాస్వామ్యమైనా సరే శక్తివంతంగా ముందుకు వెళ్ళాలంటే అందులో ప్రజలకి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా తెలియాలి, తెలిస్తేనే కరెక్షన్స్కి వీలవుతుంది అన్న ఉద్దేశంతో చాలామంది మేధావులందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత 2005లో మనకి ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం వచ్చిన తర్వాత చాలా వరకు చాలా అంశాలలో అధికారులైతేనేమి, ఒక సైడు ఇంకొక ప్రజాప్రతినిధులైతేనేమి, చాలా వరకు కూడా పారదర్శకంగా పరిపాలన అందించడానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకొని కొంతమంది ముందుకు వచ్చి ఈ చట్టాన్ని మీద అవగాహన కల్పించి చేయడంతో చాలా వరకు కూడా పారదర్శక పరిపాలన జరుగుతూ ఉంది. చట్టంలో మినహాయించిన కొన్ని అంశాలకు సంబంధించి మాత్రమే మనం సమాచారం అందివ్వడానికి వీలు కాదు, కానీ మిగిలిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీంట్లో ఒక చిన్న విన్నపం మా దగ్గర కూడా, దీన్ని మిస్యూజ్ చేయడం కూడా ఈ మధ్య కాలంలో కొంత మొదలైంది. మనం ఏదైనా సరే ఒక చట్టం వచ్చినప్పుడు దాని మేలు ఎట్లా ఉంటుందో కొంత దాంట్లో కీడు కూడా మొదలవుతుంది. దయచేసి చాలా సమయాన్ని ఆ రకంగా వృధా చేయకుండా కొంతమంది మాత్రమే దాన్ని అవసరం లేని సమాచారాన్ని అన్ని అడిగి రకరకాల ఫైల్స్ రకరకాల ఇన్ఫర్మేషన్ అడిగి, విచ్ ఈస్ నాట్ రిలెవెంట్ ఇన్ఫ్యాక్ట్, అవి అవసరం లేనివన్నీ కూడా అడిగి కాలం వృధా చేయకుండా ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ చట్టం ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల అవసరాలకు ఉపయోగపడాలి, ప్రజలకి పరిపాలన గురించి అవేర్నెస్ కోసం ఉపయోగపడాలి, హక్కుల గురించి ఉపయోగపడాలి, కానీ ఇది వృధా కోసం ఉపయోగించొద్దని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ స్టేట్ లెవెల్ ఆర్టీఐ అవేర్నెస్ ర్యాలీకి కర్త కర్మ క్రియ అన్నీ అయి నడిపించేటువంటి గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ వేణుగోపాల్ గారికి,
అలాగే పెద్దలు విద్యావంతులు ఎమ్మెల్సీ గారు లక్ష్మణరావు గారికి అలాగే మధ్య నిషేధ అమలు కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి గారికి ఈ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులకు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి జిల్లా అధికారులందరికీ అంతే కాకుండా భావి భారత పౌరులైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ మరీ ముఖ్యంగా లా కాలేజ్ స్టూడెంట్స్ మొత్తానికి పత్రికా ప్రతినిధులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆర్టీఐ చట్టం సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి, ఈ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది, ఏ విధమైన ప్రక్రియ ద్వారా ఈ చట్టం ఈ దేశ ప్రజలకు అమలులోకి వచ్చింది అన్న ఒక రెండు విషయాలని మీ దృష్టిలో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీలో దాదాపుగా ఒక 500 నుంచి 600 మంది దాకా విద్యార్థిని విద్యార్థినులు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మీలో ఎంతమందికి ఆర్టీఐ చట్టం సమాచార హక్కు చట్టం అంటే కొంత మేరకు అవగాహన ఉన్నదో దయచేసి ఒక్కసారి చెయ్యండి. చెయ్యి ఎత్తనంత మాత్రాన ఈ చట్టం గురించి ఈ వయసులో మీకు తెలియనంత మాత్రాన ఎలాంటి తప్పు కాదది. ఎందుకంటే ఈరోజు మీరు చదువుకునేటటువంటి విద్యార్థిని విద్యార్థులు, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే లా కాలేజీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ చట్టం అనేది ఇప్పుడున్న మాకంటే కూడా భావి భారత పౌరులైనటువంటి మీరు తెలుసుకోవటం ఎంతో ముఖ్యమని చెప్పని వ్యక్తిగతంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ చట్టం అనేది 15 జూన్ 2005 సంవత్సరంలో పార్లమెంటులో ఆమోదం పొంది అప్పటి రాష్ట్రపతి గారికి ఆమోదం నిమిత్తం పంపించడం జరిగింది. అప్పటి సమాచార కమిషన్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన సమాచారం కావాలంటే కేంద్ర సమాచార కమిషన్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చని చెప్తా ఉన్నాను. నేను రాష్ట్ర సమాచార కమిషన్ గురించి ఒక్క నిమిషం చెప్తాను మీకు. నేను 2005 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రాష్ట్ర బైఫర్కేషన్ తర్వాత 2014 బైఫర్కేషన్ అయినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వము 2017 వరకు కూడా రాష్ట్రంలో సమాచార కమిషన్ ని నియమించలేకపోవడం జరిగింది. 2017 సమాచార కమిషన్ ఏర్పడినప్పటికీ కూడా మౌలిక వసతుల సదుపాయాల లేమి వలన 2019 వరకు కూడా కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడం జరిగింది. మే 2019 నుండి ఈ రాష్ట్రంలో ఆర్టీఐ కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతూ ఉంది. పైగా ఇప్పటి ప్రభుత్వం అదనంగా 4 ఆర్టీఐ కమిషన్ను నియమించడం వల్ల కేసులు కూడా త్వరితగతిన పరిష్కారం చేయగలుగుతా ఉన్నాం మేము కూడా. ఇంకొక విషయం చెప్తాను మీకు నేను. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఉంటుంది. 19 అనే ఆర్టికల్ ద్వారా సమాచారాన్ని ఫండమెంటల్ రైట్గా పొందవచ్చని చెప్పని సమాచార హక్కు చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉంటుంది. ఈ 21 ఏం చెప్తుందంటే వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని చెప్తా ఉంది. ఒక ఆర్టికల్ ఏమో సమాచారం ఏదైనా పొందవచ్చు అని చెప్తా ఉంది, ఒక ఆర్టికల్ వ్యక్తిగత పౌరుల యొక్క వ్యక్తిగత భద్రత స్వేచ్ఛ కాపాడుకోవచ్చు చెప్తా ఉంది. ఈ రెండు ఆర్టికల్స్ ని కోఆర్డినేట్ చేసుకుంటూ నడిపించేదే ఈ ఆర్టీఐ కమిషన్. మీ దృష్టిలో పెడతా ఉన్నాను నేను. కొన్ని సమాచారాలు ఇవ్వవచ్చు, కొన్ని సమాచారాలు ఇవ్వకూడదు, ఆ యొక్క విచక్షణతో నడిపేదే ఈ ఆర్టీఐ కమిషన్ చెప్తా ఉన్నాను నేను. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక ప్రతిపాదన పంపడం జరిగింది. ఆర్టీఐ వీక్ సెలబ్రేషన్స్ సందర్భంగా రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సామాన్యులకు కూడా
సమాచార హక్కు చట్టం గురించి తెలియజేసి వారు ఈ చట్టం ద్వారా వారికి కావాల్సినటువంటి పనులు చేయించుకునే విధంగా అవగాహన కల్పించే దాని కొరకు కొన్ని ప్రోగ్రామ్స్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మేము దానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మేము అడిగిన ప్రతి ప్రపోజల్ను ఒప్పుకోవడమే కాకుండా ఇన్ అడిషన్ టు అవర్ ప్రపోజల్స్ గవర్నమెంట్ రాష్ట్రంలో ప్రతి మూడవ శుక్రవారాన్ని ఆర్టీఐ డేగా నిర్ణయిస్తూ ఆ రోజు ఉన్నటువంటి ఆర్టీఐ అప్లికేషన్స్ అది ఈ కార్యక్రమంలో ముగింపుగా మన ప్రీతమ ఆర్టీఓ గారిని లాస్ట్ క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సినగా కోరుతున్నాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒక ఉద్యమంలో త్రూ అవుట్ ద స్టేట్ అంతా కూడా విస్తరింపజేసేందుకు పాటుపడుతున్న మన ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ గారు రేపాల శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ని మన డిస్టిక్ట్లో భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే.